بسم الله الرحمن الرحيم إن الحمد لله نحمده صلي على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقال الله تعالى في قرآن المجيد وفرقان الحميد يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون صدق اللہ العظیم. رب اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقہوا قولی رب زدنی علما. سبحانک لا علم لنا الا ما علمتنا انک انت العلیم الحکیم. صدق اللہ العظیم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభువు, సర్వేశ్వరుడు, మనందరి దైవం అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరమునులారా, అయ్యలారా, అమ్మలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మహాశయులారా, వరాల వసంతం, శుభాల సరోవరం, రంజాను మాసంలో మనం ఉన్నాము. మరి ఈ రంజాను మాసాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి, సమయాన్ని ఏ విధంగా మనము ఉపయోగించుకోవాలి, ఈ విషయాన్ని గురించి కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మహాశైలరా, ప్రధానంగా ఈ రంజాను మాసం యొక్క విశిష్టతను గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక విషయం యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత మనకు తెలిసినప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తాము, అది సాధించడానికి ప్రయత్నం చేస్తాము. ఒక విషయానికి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారము, ప్రాముఖ్యత మనకు తెలియదు అనుకోండి, దాన్ని అంతగా మనం పట్టించుకోము, సహజం అది. ఉదాహరణ చూడండి, ఒక చిన్న పిల్లవానికి ఒక చేతిలో బంతి, ఇంకొక చేతిలో ఒక రత్నం పెట్టారనుకోండి. సరే, రాయి, ఒక చేతిలో రాయి, ఇంకొక చేతిలో రత్నం పెట్టారు. రాయితోటి రత్నంతోటి ఒకే విధంగా ఆటాడుకుంటాడు ఆ పిల్లవాడు. ఎందుకంటే అతనికి ఆ వాల్యూ, విలువ తెలియదు, రెండు ఒకటే అనుకుంటాడు. అదేవిధంగా మహాశిలారా, ఒక విషయానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఉపయోగము మనకు తెలిసినప్పుడు మరింత ఎక్కువగా దాని గురించి ఆలోచన చేసి అది సాధించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మహాశిలారా, ముందు ఈ ఉపవాసం ఎందుకు అన్న దాని గురించి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ మనలో ఉండాలి. ఎందుకంటే లఅల్లకుం తత్తఖూన్, మీలో భయభక్తులు ఇందులో జనించాలి అని. ఈ ఉపవాసాల వలన నాలో భయభక్తి జనిస్తున్నదా లేదా అన్నది బేరీజు వేసుకోవాలి. లేనట్లయితే దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా కొరతలు ఉన్నట్లయితే ఆ కొరతలను తీర్చుకొని ఇంకా పూర్తిగా మనము పనిచేయడానికి ప్రయత్నం చేయాలి. ఏదో చేసేస్తున్నాము కదా అంటే అనేక రంజాన్ మాసాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మన జీవితంలో మార్పు మాత్రం ఏమాత్రం కూడా రాదు. కాబట్టి ఈ రంజాను మాసము మనలో ఒక చైతన్యవంతమైనటువంటి మార్పును తీసుకుని రావాలి. ఆ విషయాన్ని మీరు గమనించండి. గతంలో ఉన్నటువంటి జీవితం మాదిరిగానే రంజాను, ఈ రంజాను తర్వాత కూడా నా జీవితం అలాగే ఉందనుకోండి, ఉపవాసాలు పాటించవలసిన అవసరం ఏముంది చెప్పండి. కాబట్టి మనలో స్థిర నిశ్చయం ఒకటి చేసుకోవాలి, ఒక సంకల్పం ఒకటి చేసుకోవాలి. ఏమని? ఈ రంజాను మాసం నాలో ఒక మహత్తరమైనటువంటి మార్పును తీసుకుని రావాలి, నేను మారాలి, నాలో ఉన్నటువంటి ఈ గుణాలన్నీ కూడా, చెడు గుణాలన్నీ కూడా పోవాలి, వీటి స్థానేన నాలో ఈ మంచి గుణాలన్నీ కూడా రావాలి అన్న సంకల్పం ముందు అతనిలో ఉండాలి. మహాశిలారా, అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం తెలియజేస్తున్నాడు, వలా తుకబ్బిరుల్లాహ హలామా అదాకు, వలా తుకబ్బిరుల్లా అలామా హదాకు అంటాడు. మీరు దైవం పంపినటువంటి మహత్తరమైనటువంటి మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు అర్పించే రూపమే రోజా, ఈ ఉపవాసం అనేది. కాబట్టి ఈ ఉపవాసాన్ని నువ్వు ఎందుకు అర్పిస్తున్నావు? దైవం నీకు పంపినటువంటి ఖురాన్ అనే మహా ఉపదేశం నీ ముందు ఉన్నది, దానికోసం నువ్వు కృతజ్ఞతను ఆయనకు అర్పిస్తున్నావు. దీని ద్వారా నీలో ఏమి రావాలి? భయభక్తులు రావాలి, నీ జీవితం మార్పు చెందాలి, చైతన్యం కావాలి. ఖురాన్ ఏమిటి? ఖురాను నిన్ను పూర్తిగా మార్చివేసే గ్రంథము, నీ జీవితాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసే గ్రంథము, టాప్ టు బాటమ్ నిన్ను పూర్తిగా చైతన్యవంతం చేసి నైతికబద్ధమైనటువంటి జీవితాన్ని నీకు అలవడే విధంగా నిన్ను మార్చే గ్రంథము ఈ ఖురాన్. నిన్ను కేవలము నాలుగు గోడల ఆరాధనాలయానికి పరిమితం చేసి ఇదే ఆరాధన అంటే దీనికోసమే నేను వచ్చాను అని రంగానికో పరిమితం చేయడానికి వచ్చినటువంటి గ్రంథం కాదు మహాశిలర్ ఇది. ఇది సమాజాన్ని మార్చడానికి వచ్చినటువంటి గ్రంథము, నైతిక విప్లవాన్ని సాధించడానికి వచ్చినటువంటి గ్రంథము, మొత్తం సమాజాన్ని శాంతిమయం చేయడం కోసము, దైవ విధేయతగా, విధేయత సమాజంగా మార్చడం కోసం వచ్చినటువంటి గ్రంథం ఇది. మహాశిలరా,
అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు తెలియజేస్తాడు, యా యుహన్నాస్, ఓ మానవులారా, హదజాకుం బురహాను మీ రబ్బికుం, మీ ప్రభు తరపు నుండి స్పష్టమైనటువంటి కాంతి వివేచనాలు మీ వద్దకు వచ్చేసాయి. ఫఅమ్మల్లజిన ఆమను బిల్లాహ్, ఇక ఎవరైతే ఆ దైవాన్ని ఎవరైతే పూర్తి విశ్వాసంతో పట్టుకుంటారో, పట్టుకోవడం అంటే ఆయన అనుసరిస్తారో, ఆయన ఆజ్ఞమైన జీవితం గడుపుతారో, వఅతసిము బిహి, ఖురాన్ ఎవరైతే అనుసరిస్తారో తూచా తప్పకుండా, ఫసయుదఖిలుహుం ఫి రహమతి మిన్హు, అటువంటి వారిని దైవం తన కారుణ్యపు ఛాయలో వాళ్ళని తీసుకుంటాడు. వఎహ్ది ఇలైహిం సిరాతం ముస్తఖీం, సరైనటువంటి మార్గాన్ని, స్వర్గానికి పోయే మార్గాన్ని, సన్మార్గ మార్గాన్ని అతనికి చూపిస్తాడు. ఎప్పుడు ఎప్పుడైతే ఈ ఖురాన్ చూపించినటువంటి మార్గంలో అతను నడుస్తాడు. ఏమొస్తుందండి ఈ విధంగా నడిస్తే? వబషర్ అల్లజీన ఆమను వఅమిలు సాలిహాతి అన్నలహుం జన్నాతున్ తజ్రీ మిన్ తహతిల్ అన్హార్, ఓ ప్రవక్త శుభవార్తనివ్వండి, ఎవరైతే ఈ గ్రంథంకు అనుగుణంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారో, ఈ గ్రంథం సూచించిన పద్ధతిలో తన జీవితాన్ని ఎవరైతే గడుపుతారో, అటువంటి వారికి స్వర్గం అనే శుభవార్తనివ్వండి, వాటి కింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. మహాశిలారా, ఈ ఉపవాసం వలన మనలో తఖ్వా రావాలి. తఖ్వా ఇత్తఖా, ఇత్తఖా అంటే భయము, భీతి. ఎవరి పట్ల భయము? దైవం పట్ల భయం. ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఎలాగుంటాడో మనకు తెలియదు, కానీ ఆయన సర్వం కూడా వ్యాపించి ఉన్నవాడు. ఇన్నల్లాహ్ వాసిఉన్ అలీం, సర్వం కూడా ఆయన చేతుల్లో ఉన్నది. చిన్న పిల్లవాడు బంతిని ఏ విధంగా అయితే చేతితో పట్టుకుని తిరుగుతూ ఉంటాడో, సమస్త విశ్వమంతా కూడా అల్లాహ్, ఆ సృష్టి ప్రభువు గుప్పిట్లో ఉంది. మహాశిలారా, ఆయనకు అతీతంగా ఏది కూడా లేదు, సమస్తం ఆయన పరిధిలో ఉన్నది. మనం నిలబడినప్పుడు, పడుకున్నప్పుడు, ఏ పని చేసినప్పుడు, నవ్వినప్పుడు, ఏడ్చినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు, 100,000 మందిలో ఉన్నప్పుడు, 1,00,000 మందిలో ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన పరిధిలో ఉన్నాం, ఆయన చూపుల్లో మనం ఉన్నాం. ఆయన ప్రతిదాన్ని కూడా సంగ్రహిస్తున్నాడు, కానీ మనం ఆయన చూడలేము. లా తుద్రికుల్ అబసార్, ఏ చూపులు కూడా ఆయనను అందుకోలేవు. వలా యుద్రికుల్ అబసార్, కానీ ఆయన మాత్రం అందరి చూపును అందుకుంటాడు. మహాశిలారా, ఈ విధమైనటువంటి దైవభీతి మనలో రావాలి. నేను దైవాన్ని చూడకపోయినా ఆయన నన్ను చూస్తున్నాడు, ఒక జవాబుదారితనం మనలో రావాలి. అరే, చేసిన పనికి సమాధానం చెప్పుకోవాలి నేను. కాబట్టి ఈ విధమైనటువంటి గుణాలు మనలో కలిగించడానికే ఈ సృష్టి ప్రభు ప్రతి సంవత్సరం కూడా ఒక నెల ట్రైనింగ్ పీరియడ్ పెట్టాడు మనకు. చూడండి, సెల్ ఫోను డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత రీఛార్జ్ చేస్తామా లేదా? ప్రతిరోజు రీఛార్జ్ చేస్తాం, లేకపోతే పనిచేయదు. అలాగే ఈ ప్రాపంచిక తలుగు బెలుకుల్లో, ఆకర్షణమయ్య ప్రపంచంలో పడిపోయి మనిషి తన లక్ష్యం నుండి దూరంగా పోతున్నప్పుడు అతన్ని తిరిగి సెట్ చేయడం కోసము, రీఛార్జ్ చేయడం కోసము, అతన్ని ప్రక్షాళన చేయడం కోసము ప్రతీ నెల, ప్రతి సంవత్సరం కూడా ఒక నెల దైవము ఈ విధంగా ట్రైనింగ్ పీరియడ్ పెట్టాడు. తిరిగి అతన్ని పూర్తిగా సరిగ్గా మార్చి 11 నెలలకు ఈ విధంగా ఉండరా, 11 నెలలు మళ్ళీ ఏదైనా తప్పులు పొరపాట్లు మళ్ళీ చేసి మళ్ళీ మామూలు జీవితం గడిపినప్పుడు తిరిగి మళ్ళీ రంజాన్ వస్తుంది. రంజాన్ తిరిగి అతను పూర్తిగా శుభ్రపరిచి మళ్ళీ 11 నెలలకు వదలడం జరుగుతుంది. ఈ విధంగా మహాశిలారా, ఇప్పుడు మనము ఈ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి, రంజాన్ మాసాన్ని ఏ విధంగా మనం ఒడిసి పట్టుకోవాలి, ఈ విషయాన్ని మనం తెలుసుకుని ఆ విధంగా మనము ప్లాన్ వేసుకుని మన జీవితాన్ని ఈ రంజాన్ రోజాలను మనం పాటించడం ప్రయత్నం చేద్దాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనందరికీ కూడా తెలుసు, దైవ ప్రవక్త 23 సంవత్సరాల ఆయన అతి తక్కువ జీవితంలో, అంటే 40వ సంవత్సరంలో ఆయనకు ప్రవక్త పదవి లభించింది, 63 సంవత్సరాల పాటు ఆయన జీవితం గడిపారు, జీవించి ఉన్నారు. అంటే 23 సంవత్సరాల కాలం మాత్రమే ఆయన దైవ ప్రవక్తగా జీవితం అయింది. 23 సంవత్సరాలు ఏ పాటిది చూడండి, ఎంత తక్కువ సంవత్సరం, ఇంత తక్కువ కాల పరిమితి చూడండి. విప్లవాలు సిద్ధించాలి అంటే సంవత్సరాలు పడుతుంటాయి, కానీ దైవ ప్రవక్త సాధించినటువంటి నైతిక విప్లవానికి కేవలం 23 సంవత్సరాలే పట్టింది. మొత్తం మానవ చరిత్ర గతిని ఆయన మార్చివేశారు. మరి ఈ 23 సంవత్సరాల్లో ఆయనకు ఉన్నటువంటి, ఆయనకి ఎక్స్ట్రాగా ఏమైనా 24 గంటలు కాకుండా ఎక్స్ట్రాగా ఏమైనా దైవం మనకు ప్రసాదించడా? లేదే, ఆయన కూడా అవే గంటలు. మరి ఇంత బిజీ అయినటువంటి సర్వమానవాళి కోసం ఆయన ప్రవక్తగా రావడం జరిగింది. కేవలం అరబ్బులకే కాదు, మరొక వర్గం వారికే కాదు, మరి అన్ని బాధ్యతలను కూడా నిర్వర్తిస్తూ, ఇటువైపు ఆరాధనలు చేస్తూ, ఇటువైపు ఈ ఇస్లాం, ఈ ధర్మం యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఈ ధర్మాన్ని అణచడానికి ప్రయత్నాలు చేస్తూ, మరి యుద్ధాలు చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ నుండి రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, ఇంత బిజీ అయినటువంటి జీవితంలో
దైవ ప్రవక్త రంజాను మాసం రాగానే అన్నింటిని కూడా పక్కన పెట్టేవారు. ఆయన ప్రజలకు ఎక్కువగా శిక్షణ గడిపేవారు. శిక్షణ తర్బియత్ శిక్షణ ఇవ్వడం కోసం ఎక్కువగా ఆయన ప్రయత్నం చేసేవారు. ఆ తర్బియత్ను కూడా శిక్షణను కూడా ఈ నెల రోజుల పాటు పక్కన పెట్టేవారు. పూర్తిగా ఆయన ఆరాధనకు ఆయన కేటాయించేవారు. ఎంత చక్కటి ఆరాధన చేయాలో, ఎంత అందమైనటువంటి ఆరాధన చేయాలో, ఎంత సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆరాధన దైవానికి చేయాలో ఆయన మనకు చేసి చూపించారు. ఈ నెల రోజుల పాటు ఈ విధంగా మీరు ఆరాధన చేయండి, మీ పనులన్నిటి కూడా పక్కన పెట్టండి, నెల రోజులు అద్భుతమైనటువంటి ఆరాధనను దైవానికి చేసి రంజాన్ యొక్క శుభాలన్నీ కూడా ఒడిసి పట్టుకోండి. మీరు దాన్ని లోబరుచుకోండి, ఆ శుభాలను మీరు దోచుకోండి అని చెప్పేసి దైవ ప్రవక్త చెప్పడం జరిగింది. మాసిలరా, దానికి మనం ప్రధానంగా మనం చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, ముందుగా మనము ఎడ్యుకేట్ చేసుకోవాలి దీనికి సంబంధించి, అసలు రంజాన్ అంటే ఏమిటి. ఎందుకంటే ఈ సమయంలో రంజాను మాసాన్ని గురించి, రంజాను మాసంలో అవతరించినటువంటి ఖురాన్ గురించి ముస్లిమేతరుల సోదరులకు చెప్పడానికి అతి చక్కటి అవకాశం. ఎందుకంటే వారు ఎంతో ఆసక్తితోటి మనం ఏం చెప్తే విందామా అని చెప్పేసి చూస్తుంటారు. మహాశిలరా ఎంతో అతి చక్కటి మనసు గలవారు. ముస్లిమేతరుల సోదరులు ఎంతో చక్కటి ప్రేమపూర్వకమైనటువంటి మనసు గలవారు. వాళ్ళు మనం ఏం చెప్తే స్వీకరించడానికి, వినడానికి ఎంతో ఆసక్తితోటి వారు చూస్తుంటారు. అటువంటి సందర్భంలో మనము రంజాన్ మాసం అంటే ఇదండి, ఇందులో ఈ శుభాలు ఉన్నాయండి, ఇది కేవలం ముస్లింలకే కాదండి, సర్వమానవాళి కోసమేనండి, ఇది అందరూ కూడా పాటించాలండి, అందరి మీద బాధ్యతగా పెట్టాడు దైవం. ఈ పాటించడం వలన మన శరీరానికి కూడా మంచి జరుగుతుందండి, ఆధ్యాత్మికంగా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయండి. ఇత్యాది విషయాలు, చక్కటి విషయాలు వాళ్ళకి చెప్తే మరి ఎంత మంచిగా వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు. ఎందుకంటే అనవసరమైనటువంటి విషయాలన్నీ కూడా మనం వింటుంటాం కదా, పేపర్లో చదువుతుంటాము, గంటలు గంటలు టీవీల్లో చూస్తుంటాము, సంబంధం కానీ ప్రోగ్రాముల్లో సమయం అంతా కూడా వ్యర్థపరుచుకుంటుంటాము. అలాంటిది ఇంతటి చక్కటి విషయాలు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఎంత ఆనందంగా వింటారు, విన్న తర్వాత ఎంతగా పాటించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మహాశిలరా, ఈ రంజాను మాసంలో ఇస్లాం ధర్మం గురించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్రను గురించి, ఖురాన్ గురించి, ఉపవాసాల ప్రాధాన్యతను గురించి, ఇత్యాది విషయాలను గురించి ఇతరులకు చెప్పడానికి అతి చక్కటి అవకాశం. మరి ఆ విధంగా చెప్పాలి అంటే ముందు వాటి గురించి పూర్తి అవగాహన మనకు ఉండాలా లేదా? దారి ఎవరు చూపించగలుగుతాడు? దారి తెలిసినటువంటి వ్యక్తి చూపించగలుగుతాడు. ఒక గుడ్డి వ్యక్తి, కళ్ళు లేనటువంటి వ్యక్తి దారి చూపించగలడా? లేకపోతే తెలియనటువంటి వ్యక్తి దారి చూపించగలడా? కాబట్టి మహాశిలరా, ఇతరులకు మనము బోధించే ముందు అసలు రంజాన్ యొక్క ప్రాముఖ్యతను ముందు మనం తెలుసుకోవాలి కదా. ఖురాన్ ఏం చెప్తుందో ముందు మనం తెలుసుకోవాలి. ఇస్లాం అంటే ఎటువంటి ధర్మమో, కొత్త ధర్మం కాదు, అనాది నుండి దైవం మానవాళికి విధించిన ధర్మం అన్న సంగతి ముందు మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకుని అప్పుడు మనం ఇతరులకు చెప్పాలి. కాబట్టి మనము మనల్ని సంస్కరణ చేసుకోవడం కోసము, మనల్ని ఎడ్యుకేట్ చేసుకోవడం కోసము ఇది అతి చక్కటి అవకాశము, ధర్మాన్ని గురించి తెలుసుకోవడం కోసం. కాబట్టి ప్రతి క్షణం కూడా మనము ధర్మాన్ని గురించి అవగాహన కల్పించుకొని తెలుసుకుని ఇతరులకు చెప్పే ప్రయత్నం మనం చేయాలి. ఇక రెండోది ఏంటంటే, ఒక మంచి సంకల్పం మనం తీసుకోవాలి. దైవ ప్రవక్త తెలియజేశారు, ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్ అన్నారు. మీలో ప్రతి వారి యొక్క ఆచరణ అతను చేసే సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి సంకల్పం పవిత్రంగా ఉన్నప్పుడు ఆచరణ కూడా అంతే పవిత్రంగా ఉంటుంది. సంకల్పంలో లోపాలు, బలహీనతలు ఉన్నాయనుకోండి, ఆచరణలో కూడా, విశ్వాసంలో కూడా అవే బలహీనతలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి సంకల్పం చేసుకోవాలి? ఈ రంజాన్ మాసం యొక్క పూర్తి శుభాలను నేను కేవలం దైవం కోసమే చేసే విధంగా, దైవం కోసమే చేసి ఈ శుభాలను పూర్తిగా పొందాలి. నేను ఈ రంజాన్ మాసాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఈ ఉపవాసాల కాలాన్ని నేను కొత్త ఏ ధర్మంలో కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నలుగురికి తెలియనటువంటి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. నన్ను నేను మార్చుకోవాలి. నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, ఈ బలహీనతల నుండి నన్ను నేను ప్రక్షాళన చేసుకోవాలి. ఈ విధమైనటువంటి ఒక చక్కటి మార్పును నేను సాధించాలి. ఈ రంజాన్ మాసంలో నాకు ఈ అరబీ చదవడం అనేది రాదు, ఈ రంజాన్ మాసంలో నేను అరబీ చదవడం నేర్చుకోవాలి. ఖురాన్ ఇంతవరకు నా జీవితకాలంలో పూర్తి చేయలేదు. ఈ ఖురాన్ ఏం చెప్తుందో మనకు తెలియకపోతే మహాశిలారా నలుగురికి ఏం చెప్తాం మనము? దైవగ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, లఖద్ అన్జల్నా ఇలైకుమ్ కితాబ ఫీహి జిక్రుకుమ్ అఫలా తాకిలూన్. ఖురాన్లో నేను మీ ప్రస్తావన చేశాను, నీకు సంబంధించిన విషయాలు నేను చెప్పాను, నీవు చదవకపోతే ఎవరు చదువుతారు?
అక్కల లేదా నీకు నీకు ఆలోచన లేదా బుద్ధి లేదా జ్ఞానం లేదని చెప్పేసి దైవము మరి అక్కడ మందలిస్తున్నాడు. నీ కోసం పంపినటువంటి గ్రంథం నువ్వు చదవకపోతే ఎవరు చదువుతారు? కాబట్టి గ్రంథాన్ని కనీసం ఈ రంజాన్ మాసంలోనైనా పూర్తి చేయడం కోసం అందులో ఏం చెప్పాడో అనువాదంతో సహా చదవడానికి ప్రయత్నం చేయి. ప్రయత్నం చేయాలంటే ముందు మనము సంకల్పం చేసుకోవాలి. ఓ దైవమా, నేను ఈ సంకల్పం చేసుకుంటున్నాను, నాకు సహకరించు అని చెప్పేసి. కాబట్టి మహాశైలరా, దైవ ప్రవక్త తెలియజేశారు ఈ కాలం ఈ రంజాన్ మాసంలో అశ్లీలం పలకకండి, అబద్ధాలు పలకకండి, ఎవరైనా గొడవకు దిగినప్పటికీ కూడా నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పేసి మీరు దూరంగా వచ్చేయండి, అనవసరమైన వ్యవహారాల్లో మీ సమయాన్ని వృధా పరుచుకోకండి అని దైవ ప్రవక్త చెప్పడం జరిగింది. చూడండి, మనము ధనము పోగొట్టుకుంటే సంపాదించుకునే అవకాశం ఉంది జీవితకాలంలో, కానీ సమయాన్ని పోగొట్టుకుంటే తిరిగి మనం సంపాదించుకునే అవకాశం ఉందా? అతను ఎంతటి వ్యక్తి అయినప్పటికీ కూడా పోయినటువంటి సమయం తిరిగి రాదు మహాశైలరా. కాబట్టి అమూల్యమైనటువంటి ఈ 30 రోజుల ఉపవాస కాలాన్ని, పూర్తి క్షణాన్ని కూడా మనము ఉపయోగపరుచుకునే విధంగా, సద్వినియోగపరుచుకునే విధంగా కృషి చేయాలి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుని ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక మనం చూసుకోవాలి. మొదటి రోజు నుండి ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి అని చెప్పేసి. మహాశైలరా, సృష్టి ప్రభు దైవదూతలు కానివ్వండి, సృష్టి ప్రభు ఆ అల్లాహ్ కానివ్వండి, మానవ సంబంధమైన బలహీనతలకు కోరికలకు అతీతంగా ఉంటారు వాళ్ళు. తిండి తిప్పలు ఉండడము, నిద్రపోవడము, ఇటువంటి విషయాలు, భావబంధాలు ఉండడం, ఇటువంటి విషయాలకు ఉపవాస కాలంలో ఉపవాసకుడు కూడా అదేవిధంగా ఉంటాడు. కాబట్టి దైవానికి అత్యంత చేరువవుతాడు ఈ కాలంలో. మనం ఎందుకు పోగొట్టుకోవాలి ఈ అద్భుతమైన అవకాశాన్ని? ఇంకా చూడండి, ప్రళయ దినాన్న దైవ ప్రవక్త తెలియజేశారు ఒక వ్యక్తి హాజరవుతాడు. ఒక వ్యక్తి హాజరయ్యి అనేక పుణ్యాలు సంపాదించుకుని ఉంటాడు, కానీ ప్రళయ దినాన్న, లెక్క దినాన్న అతని ద్వారా బాధపడేవారు అనేక మంది ఉన్నప్పుడు ఆ బాధపడేవారు అందరికీ కూడా ఇతని పుణ్యాలను పంచివేయడం జరుగుతుంది. అప్పుడు మొత్తం పుణ్యాలన్నీ పోయి మరి అతని దాని స్థానంలో పాపాలు మిగిలిపోతాయి. ఎందుకంటే పుణ్యాలన్నీ పంచిపెట్టగా ఇంకా అతను చేసినటువంటి అన్యాయాలు మిగిలిపోయినప్పుడు అతని ద్వారా అన్యాయానికి గురైన వారి యొక్క పాపాలను తీసుకువచ్చి ఇతని నెత్తి మీద పెట్టడం జరుగుతుంది. పుణ్యాలు కోల్పోయే పాపాలు మిగిలి ఆ స్థానంలో దివాలా తీసి భయంకరమైన స్థితిలో అతను ఉంటాడు. అటువంటి స్థితి మనకు రాకూడదు. పుణ్యాలు సంపాదించుకుంటున్నాం కదా అని చెప్పేసి మనం భావించవచ్చు, కానీ ఒకరిని అన్యాయం చేయడమో, ఇంకొకరిని బాధ పెట్టడమో, ఇంకొకటి ఏదో చేయడమో, అది చేయడమో చేసి మన అమూల్యమైనటువంటి పుణ్యాలను మనము హరించి వేసుకోకూడదు. ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి మహాశైలరా, దైవ ప్రవక్త తెలియజేశారు, సృష్టి ప్రభువు తెలియజేస్తున్నట్టుగా ఏమనంటే, వ అసూములి వన అజజిబిహి, ఈ దాసుడు నా కోసమే ఉపవాసం ఉంటున్నాడు కాబట్టి ఉపవాసానికి నేనే ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను అని దైవం తెలియజేసినట్టుగా దైవ ప్రవక్త తెలియజేశారు మహాశైలరా. కాబట్టి దైవమే స్వయంగా మనకు ప్రతిఫలాన్ని ప్రసాదించే అద్భుతమైనటువంటి ఆరాధన ఉపవాసం అనేది. కాబట్టి మనము మంచి సంకల్పాన్ని చేసుకుని ఈ ఉపవాసాన్ని పూర్తి స్థాయిలో దాన్ని అమలుపరచడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఏంటంటే, దీని యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా తెలుసుకోవాలి. రంజాన్ మాసంలో రెండు చాలా ఆనందకరమైనటువంటి సమయాలు ఉంటాయి. అది ఒకటి ఏమిటంటే, దాసుడు ఉపవాసాన్ని పాటిస్తూ ఉపవాసాన్ని విప్పే ఇఫ్తార్ సమయం ఉంది చూసారా, ఆ సమయంలో అతనికి చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. పొద్దున్నుండి ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి రకరకాల ఆహార పదార్థాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఎందుకంటే మస్జిద్లో చాలామంది అందరూ కూడా ఒక చోట చేరతారు, చేరి అందరూ తలో పదార్థాన్ని తెస్తారు. ఒక ఆయన ఏదో తెస్తాడు, ఒక ఆయన పండు తెస్తాడు, ఒక ఆయన ఇంకోటి ఏదో టిఫిన్ ఐటెం తెస్తాడు. ఈ విధంగా అందరికీ కూడా సమానంగా పంచడం జరుగుతుంది అందరికీ కూడా. ఈ విధంగా అతను తెచ్చే ఒక ఐటమైనా ఆ ప్లేట్లో 10 రకాల ఐటమ్స్ అతను కనబడుతుంటాయి. ఎందుకంటే అందరూ తెచ్చేది కొద్ది కొద్దిగా పంచుకుని అందరికీ సమానంగా అక్కడ పెట్టడం జరుగుతుంది. ఆ సమయంలో అతనికి ఎంత ఆనందం కలుగుతుంది చూడండి. సహజంగా ఉపవాసంలో తిండికి మనం దూరంగా ఉంటాం, కానీ ఇఫ్తార్ సమయంలో చాలా రకరకాల పదార్థాలు తినడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. సీజన్ కానటువంటి రోజుల్లో కూడా రకరకాల పండ్లు మనకు ఇఫ్తార్ సమయంలో లభ్యమవుతూ ఉంటాయి. మనం డబ్బులు పెట్టుకుంటే ఒక పండు కొనగలమేమో, యాపిల్ పండు కొనగలమేమో మనం, కానీ ఇఫ్తార్ సమయంలో యాపిల్ పండ్లు ఉంటాయి, నారింజ్ ఉంటుంది, దానిమ్మ పండ్లు ఉంటాయి, అరటి పండ్లు ఉంటాయి, బొబ్బాయికాయలు ఉంటాయి, ఈ విధంగా అన్నీ కూడా అందులో ఉంటాయి. ఎంత చక్కటి విశేషం చూడండి. ఆహార పదార్థాలు అన్నీ కూడా చూసి అతనికి చాలా ఆనందం కలుగుతుంటుంది. ఇదొక ఆనందకర సమయం. ఇంకొక సమయం ఏమిటంటే, ఉపవాసం పాటించేస్తాడు కానీ దీనికి ఏ విధమైన ప్రతిఫలం లభిస్తుందో అతనికి తెలియదు కదా. ఎందుకంటే దైవం చెప్తున్నాడు,
వన అజజి బిహి, నేనే దీనికి అతనికి ప్రతిఫలాన్ని ఇస్తాను, సీక్రెట్గా పెట్టాను ఏ ప్రతిఫలం అనేది. ప్రళయ దినాన్న, తీర్పు దినాన్న అతను పాటించినటువంటి ఉపవాసానికి దైవం ఏ ప్రతిఫలాన్ని పెట్టాడో రావయ్యా చూసుకో. నీవు పాటించినటువంటి, ఎందుకంటే స్థిరమైనటువంటి విశ్వాసంతో నువ్వు ఉపవాసాన్ని పాటించావు, దైవం నాకు ప్రతిఫలాన్ని ప్రసాదించాలి అన్న ఎహతసాప్తో నువ్వు ఉపవాసాన్ని పాటించావు కదా. ఇదిగో ఈ విషయం నీకు పెట్టాను, ఈ పుణ్యం నీకు పెట్టాను, ఈ సౌకర్యము ఏదైనా ఈ స్వర్గము ఇదిగో నీకు పెట్టాను, ఈ వస్తువు నీ కోసం పెట్టాను, దాచిపెట్టాను, చూడు దీని ప్రతిఫలాన్ని అని చెప్పేసి చూసినప్పుడు ఆ దాసునికి కలిగే ఆనందం అంతా ఇంత కాదు. అప్పుడు అడుగుంటాడు, అర్రర్రే ఇంకొక ఉపవాసం ఉంటే ఎంత బాగుండేది అని చెప్పేసి. కాబట్టి ఈ ఉపవాసకునికి ఈ రెండు సమయాలు కూడా అత్యంత ఆనందకరమైన సమయాలు. ఈ విషయాన్ని గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనలో ఉపవాసాన్ని పూర్తి సద్వినియోగపరుచుకోవాలి అన్న ఆలోచన కలగాలి. కలగాలి అంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత మహాశైలరా, ఈ ఉపవాస కాలంలో కొన్ని చేయవలసినవి, చేయరని పనులు కూడా ఉన్నాయి, అవి కూడా తెలుసుకునే మనము ఈ ఎపిసోడ్ను ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చేయకూడనటువంటి పనులు కొన్ని చూద్దాం. అందులో ఒకటి ఏంటంటే మన సమయాన్ని వృధాపరిచేవి ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ మనం పక్కన పెట్టేయాలి. సెల్ ఫోన్స్ కానివ్వండి, టీవీలు కానివ్వండి, పత్రికలు కానివ్వండి, ఆటలు కానివ్వండి, పాటలు, వీటిని అన్నిటిని, ఎందుకంటే సమయాన్ని వృధాపరిచేవి. ఉపవాసం అంటే ఉపవాసాన్ని పాటిస్తూ ఇవన్నీ టీవీ చూస్తున్నాడు, సినిమాలు చూస్తున్నాడు, గంటలు గంటలు సెల్ ఫోన్లో అతను గేమ్స్ ఆడుకుంటూ లేకపోతే ఇంకోటి ఏదో చాట్ చేసుకుంటూ ఏదో విధంగా ఉపవాసాన్ని గడపాలి అని అతను భావించాడు అనుకోండి, అనవసరమైన ఉపవాసం అది. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. దైవప్రవక్త తెలియజేశారు కదా, ఎందరో చాలామందికి, ఎంతోమందికి ఉపవాసాల వలన కాళ్ళ నొప్పులు, ఆకలి దప్పులు తప్ప ఏమి లభించమని. అలాగ వేస్ట్ అవ్వకూడదు మన ఉపవాసం, మన రోజా అనేది వ్యర్థ అవ్వకూడదు. ఎంతో కష్టపడే మన ఉపవాసాన్ని పాటిస్తున్నప్పుడు దాన్ని పూర్తి ప్రతిఫలాన్ని మనము సాధించడానికి ప్రయత్నం చేయాలి. చేయాలి అంటే మన సమయాన్ని హరించి వేసే ఇటువంటి విషయాలకు మనం దూరంగా ఉండాలి. ఇంకా రెండోది ఏంటంటే ఎక్కువ తినడాన్ని తగ్గించాలి. 15 గంటల పాటు కూడా ఏమి తినకుండా ఉంటాను కదా అని చెప్పేసి సహరీ టైంలో మొత్తం 2 పూటలది ఒకేసారి తినేశారనుకోండి, ఏమవుతుంది? భుక్తాయసం వచ్చి నీరసపడిపోయి మనిషి పడుకుంటాడంతే. అంటే ఆ విధంగా చేయకూడదు. ఎంతవరకు అవసరమో అంతవరకు తినాలి మహాశైలరా. మరి అంతేకాదు, నేను ఉపవాసం ఉంటున్నాను కదా, నీరసం ఉంది కదా అని చెప్పేసి చాలామంది అదే పనిగా నిద్రపోతూ ఉంటారు. అది కూడా చేయకూడదు. ఈ విధంగా మేము మనలను రెస్ట్ తీసుకోవడము లేకపోతే ఏదో కాసేపు తీసుకున్నాడు అలసిపోయి అది వేరే సంగతి. ఇక అదే పనిగా నిద్రపోయి లేకపోతే అదే పనిగా ఏదో విధంగా సమయాన్ని అతను గడుపుతున్నట్టయితే అటువంటి ఉపవాసాల వలన ఏ ప్రయోజనం ఉండదు. ఈ ఉపవాసాల వలన మనలో నైతిక చైతన్యం రావాలి, మన శరీరం మారాలి, మన ఆలోచన విధానం మారాలి, మన జీవిత గమనం మారాలి, గమ్యం మారాలి, మన జీవిత విధానము, పద్ధతులు అన్నీ కూడా మారుతూ ఉండాలి. అదే నిజంగా రోజా యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. కాబట్టి మహాశైలరా, ఎక్కువగా నిద్రపోవడాన్ని కూడా మనం తగ్గించాలి. ఇంకోటి ఏంటంటే అనవసరమైన విభేదాలు ఉంటాయి, విభేదాలు వస్తుంటాయి. ఎందుకంటే మనిషి కొంచెం తీరిగ ఉంటుంది ఈ సమయంలో, 4 జారుతారు. జేరినప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పటి విషయాలు జ్ఞాపకం వచ్చి విభేదాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. అనవసరం, ఎందుకంటే మన వెనకాల మార్గం తప్పించే ఒక దుష్టశక్తి ఉన్నది, వాడికి ఏదో విధంగా మనల్ని మార్గం తప్పించాలి. పుణ్యాన్ని మనము దాన్ని పొందకుండా ఏదో విధంగా మనం దూరం చేయాలి. ఇదే వాడి ప్రధాన లక్ష్యం. కాబట్టి ఇక్కడ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అనవసర విభేదాలకు మనం పులిస్టా పెట్టాలి. మిగతా విషయాలు ఏమీ పట్టించుకోకుండా ఆరాధనకు సమయం కేటాయించడము, దివ్య ఖురాన్ చదవడం కేటాయించడం, మంచి ఏదైనా జరిగి ఉన్నట్లయితే మంచిలో మనం పాలు పంచుకోవడం కేటాయించడము, ధర్మాన్ని గురించి ఇతరులకు చెప్పడానికి మనం కేటాయించడము, ధర్మాన్ని గురించి తెలుసుకోవడానికి కేటాయించడము. ఈ విధంగా మనము మన మనసును పూర్తిగా లగ్నం చేసినప్పుడు వ్యర్థమైనటువంటి విషయాల్లో మన మనసును పెట్టడానికి సమయమే ఉండదు. ఆ తర్వాత మహాశైలరా, ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే నోటిపై నిఘా పెట్టడం. ఇది చాలా ప్రధానం. దైవ ప్రవక్త తెలియజేశారు, 2 దవళ్ల మధ్య ఉన్నటువంటి నాలుకను గురించి చాలా జాగ్రత్త సుమా, మిమ్మల్ని స్వర్గానికైనా లేకపోతే నరకానికైనా అదే తీసుకుని వెళ్తుందన్నారు. కాబట్టి ఈ నోటిపై నిఘాను పెట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పలికితే మంచి మాటనే పలగాలి, లేకపోతే కామ్గా ఊరుకోవాలి. అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి విషయాల్లో మనము తల దూర్చి మన ఉపవాసాన్ని వేస్ట్ చేసుకోకూడదు. ఈ విషయాన్ని గమనించాలి. ఇక మన మహిళామూర్తులు, మహిళామణులు
స్త్రీలు సహజంగా ఈ నెల అంతా కూడా మరి వంట వార్పుల్లో ఎక్కువగా తమ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. లేకపోతే రంజాన్ దగ్గరలో ఉన్నప్పుడు షాపింగ్ కోసము గంటలు గంటలు వేస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వారు కూడా వంట వార్పుల్లో వ్యర్థం చేసుకోకుండా ఏదో అవసరమైనంతగా ఉండి మిగతాదంతా కూడా ఆరాధన చేసుకోవడం కోసము, ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడం కోసము, ఈ విధంగా ఇతరులకు చెప్పడం కోసము, ఈ విధంగా సమయాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకోవడానికి కృషి చేయాలి. అంతే తప్పించి ఉపవాసన పాటిస్తున్నాను కదా అని చెప్పేసి అనవసరమైన విషయాల్లో మాటలు ఈ విధంగా వ్యర్థపరుచుకోవడాలు ఎంత మాత్రం కూడా మనం చేయకూడదు. ప్రధానంగా మహిళా మూర్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇక మనం చేయవలసిన పనులు కూడా తెలుసుకుని ముగించుకుందాం. ఒకటి ఏంటంటే మహాశైలరా, సమయాన్ని మనము పూర్తిగా సద్వినియోగపరుచుకునే విధంగా ఒక ప్లాన్ వేసుకోవాలి. ప్లాన్ వేసుకోవాలంటే దైవ ప్రవక్త సరళవసల వారు మొత్తం సమయాన్ని మూడు అంశాలుగా కేటాయించుకున్నారు. ఒకటి పూర్తి ఆరాధనకు, ఇంకొకటి శిక్షణ చేయడం కోసము, మరి ఇంకొకటి దైవ శిష్యులకు మరి ఏదైనా బోధించడం కోసం. ఈ విధంగా మనం కూడా పూర్తి ఆరాధన మన 24 గంటల సమయాన్ని ఈ సమయము నా బిజినెస్కో లేకపోతే నేను జాబ్కో ఈ సమయాన్ని నేను ఈ విధంగా ఆరాధన చేయడం కోసము, ఈ సమయాన్ని ఖురాన్ చదవడం కోసము, ఈ సమయాన్ని ఏదో కొంత ఒక సాహిత్యం చదవడం కోసము, ఈ సమయాన్ని మరి ఇతరులకు చెప్పడం కోసము అని మనం ఒక పెర్ఫెక్ట్ ప్లానింగ్ వేసుకున్నట్లయితే దీన్ని పూర్తిగా మనము సద్వినియోగపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము ప్రయారిటీలు వేసుకోవాలి. ప్రాధాన్యత, ఇది ముందు చేయాలి, ఇది తర్వాత చేయాలి, ఇది తర్వాత చేసినా పర్వాలేదు, రంజాన్ తర్వాత కూడా దీన్ని చేసుకోవచ్చు కాబట్టి దీన్ని తర్వాత పెడదాము. ఈ విధంగా మనం ఒక ప్రయారిటీని ఒక ప్రాధాన్యతను ముందు పెట్టుకుని దీన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి కృషి చేయాలి. ఇక రెండోది ఏంటంటే మహాశైలరా, నమాజ్. ఈ ఆరాధన ఎలాంటిదంటే మనిషిని సమూలంగా మార్చివేస్తుంది. ఈ ఆరాధన అనేది పూర్తిగా సమర్పణను లొంగుబాటును అతనిలో కలుగజేస్తుంది. నీవు సర్వసృష్టికర్త ముందు కేవలం దాసుడివే అన్న విషయాన్ని అనుక్షణం కూడా అతను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కాబట్టి దైవానికి అత్యంత ఎప్పుడైతే అతను సాష్టంగా పడతాడో దైవానికి అత్యంత దగ్గరైపోతాడు. కాబట్టి ఈ రంజాన్ మాసంలో చేయవలసినటువంటి ఆరాధనల కంటే ఇంకా ఎక్స్ట్రాగా ఐచ్ఛికంగా ఆరాధనలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు చేసే ఆరాధనే, కానీ రంజాన్ మాసంలో ఒకసారి చేసినట్లయితే 70 సార్లు చేసిన దానికి పుణ్యం. కాబట్టి ఈ సంవత్సరంలో ఇంకా ఎక్కువ ఆరాధనలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మహాశైలరా, ఇంకో విషయం ఏంటంటే దాన ధర్మాలు, జకాత్. జకాత్ అనే దానము సహజంగా రంజాన్ మాసంలోనే ముస్లిం సోదరులందరూ కూడా ఇస్తారు. కాబట్టి చాలా ఎక్కువగా అంతగా పట్టించుకోకుండా ఏదో కొంత ఇచ్చేసి చేతులు దులుపుకునే వాళ్ళు చాలామంది మనకు కనబడుతుంటారు. అయితే ఎక్కువ మంది పెర్ఫెక్ట్గా దాన్ని లెక్కించి జకాత్ దానాన్ని ఇస్తారు, అది వేరే సంగతి అనుకోండి. కొంతమంది పర్వాలేదులే, అలా కాదులే, ఇలా కాదులే అని చెప్పేసి మరి అతి తక్కువగా తీసి దానం ఇస్తుంటారు. అలా కాకుండా పూర్తిగా మనకు తెలియకపోతే పెద్దల వద్దకు వెళ్ళి, విద్వాంసుల వద్దకు వెళ్ళి, నా వద్ద ఎంత ధనం ఉందండి, నా వద్ద బ్యాంకులో ఎంత ఉన్నది, లేకపోతే నగల రూపంలో ఎంత ఉన్నది, నేను ఎంత జకాత్ దానాన్ని తీయవలసి ఉంటుందని పెర్ఫెక్ట్గా ఖచ్చితంగా లెక్క వేసి ఒక రూపాయి ఎక్కువైనా అందులో వేసి మరి బీద సాధలకు, సమాజంలో ఉన్నటువంటి బీద సాధలపై ఖర్చు పెట్టడం అనేది అది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఈ విషయం పట్ల మనం ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం వహించకూడదు. ఆ తర్వాత మహాశైలరా, ఇంకోటి ఏంటంటే మనము ఉపవాసాన్ని పాటిస్తున్నప్పుడు ఎవరికైనా మరి ఉపవాసాన్ని విప్పడానికి సహకరించడము, లేకపోతే సెహరీ అంటే అతన్ని ఉపవాసాన్ని ప్రారంభించడానికి ముందు సెహరీ భుజిస్తారు కదా, అది ఏర్పాటు ఎవరికైనా చేశామనుకోండి, ఎంతమందికి చేస్తే అంతమందికి వాళ్ళు ఉపవాసాన్ని పాటించగా ఎంత పుణ్యం లభిస్తుందో, ఉపవాసాన్ని పాటింపజేసినందుకు ఆహారాన్ని సమకూర్చినందుకు అందరికీ కూడా అదే పుణ్యాన్ని ఇస్తాడు దైవం. నేను పాటిస్తున్నందుకు ఎలాగో నాకు పుణ్యం వస్తుంది, ఇతరులకు కూడా నేను సెహరీ ఏర్పాట్లు చేయడము లేకపోతే ఇఫ్తార్ ఏర్పాట్లు చేయడము ఈ విధంగా చేశాననుకోండి, వాళ్ళతో పాటు నాకు కూడా ఉపవాసం యొక్క ప్రతిఫలం లభిస్తుంది. అంటే ఉపవాసం ఒకటే, ప్రతిఫలాలు మాత్రం అనేకం. ఇది కూడా మనము ఒడిసిపట్టి పూర్తి ప్రయోజనాన్ని, పూర్తి పుణ్యాన్ని పొందడం కోసం కృషి చేయొచ్చు. మహాశైలరా, ఇంకా ఈ రాత్రులు ఖియాముల్ లైల్ అంటే రంజాన్ చివరి రోజుల్లో 5 రాత్రులు కూడా మహిమాన్వితమైనటువంటి లైలతుల ఖదర్ను అన్వేషణ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి రాత్రులు మనం ఎక్కువగా ఆరాధన చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ఇందులో స్పెషల్ ఆరాధన అయినటువంటి
తరావీ నమాజ్ దీన్ని తప్పనిసరిగా మిస్ కాకుండా మరి కోల్పోకుండా దీన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే చెడు అలవాట్లు మనలో ఏదైనా ఉంటాయి, సిగరెట్లు కానివ్వండి మరొకటి కానివ్వండి, వీటి నుండి బయటపడడానికి చక్కటి అవకాశం కాబట్టి మనం ఒక మంచి సంకల్పం చేసుకుని ఈ నెల రోజుల పాటు వీటికి ఎలాగో దూరంగా ఉంటాడు కాబట్టి నెల రోజుల తర్వాత కూడా, ఎందుకంటే నెల రోజులు అలవాటు అయిపోయినటువంటి వ్యక్తికి మిగతాది కూడా మిగతా రోజులు కూడా తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంలో ఈ అలవాటును నేను బయటపడాలి అని చెప్పేసి సంకల్పం చేసుకుని ఆ విధంగా అతను ప్రయత్నం చేసినట్లయితే మరి ఆ అలవాటు నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మహాశిలారా ఒక మంచి సంకల్పంతోటి నాలో మార్పు రావాలి అన్న సంకల్పంతోటి కేవలం దైవం కోసమే అన్న సంకల్పంతోటి పూర్తి పుణ్యాలు నేను సంపాదించుకోవాలి అన్న సంకల్పంతోటి ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో వారికి ఉపవాసము పూర్తి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తుంది. మరి నేను సృష్టి ప్రభు అల్లాను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనము విన్నామో వీటిపై సమయాన్ని ఒడిసిపెట్టుకుని ఈ అద్భుతమైనటువంటి శుభాల సరోవరం వరాల వసంతం లాంటి ఈ మాసాన్ని పూర్తి సద్వినియోగపరుచుకునే విధంగా మనము కృషి చేయాలి అని మరి సృష్టి ప్రభు అల్లా మనందరికీ కూడా మరి రంజాను శుభాలు ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. بسم الله الرحمن الرحيم.